అందరికీ నమస్కారం అండి. అసలు మాటలు రావట్లేదు, ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. అసలు చిరంజీవి గారి సినిమాకి మాటలు రాసే అవకాశం వస్తుందన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదండి. అలాంటిది ఖైదీ నెంబర్ 150 సినిమాకి నన్ను పిలిపిస్తే, ఆ సినిమాలో నేను రాసిన ఒక్క డైలాగ్ అయినా చిరంజీవి గారి నోటి నుంచి వస్తే చాలు, ఇక జీవితం ధన్యమైపోతుంది అనుకున్నాను నేను. అలాంటిది రెండు సినిమాలు రాశానండి, ఖైదీ నెంబర్ 150, సైరా, రెండు మైల్ స్టోన్స్. జీవితం తరించిపోయిందండి. రేపు ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు, ఒక అద్వితీయాన్ని మీరు ఆస్వాదించబోతున్నారు. జస్ట్ ఇప్పుడు మీరు చూసింది టీజర్. టీజరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆలోచించండి, అంతే చాలు. అసలు మామూలుగా ఒక సూపర్ హిట్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు చిరంజీవి గారు చేద్దామన్న నిర్ణయం తీసుకున్నప్పుడే ఆ సినిమా ఏదైనా సరే సూపర్ హిట్ అయిపోతుంది. సూపర్ హిట్ అవ్వటం అనేది అలవాటు, అది చాలా మామూలు విషయం. ఇద్దరు మాతృమూర్తులు, చిరంజీవి గారు అమ్మగారు, చరణ్ బాబు గారు అమ్మగారు, ఇద్దరు మాతృమూర్తుల చేతుల మీదుగా రిలీజ్ అయిన టీజర్ అండి ఇది. అమ్మగారి ఆశీస్సుల కంటే మించింది ఏదీ లేదు ఈ భూమి మీద. ఇద్దరు తల్లుల ఆశీస్సులతో విడుదలవుతున్నటువంటి ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో, ఎన్ని సంచలనాలు క్రియేట్ చేయబోతుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి సంచలనంలో నేను కూడా ఒక భాగమైనందుకు ప్రతి ఒక్కరికి తల వంచి పాదాభివందనాలు చేస్తున్నానండి. ఈ సినిమాలో నాకు సహకరించినటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి, సురేందర్ రెడ్డి గారు, ఈ సినిమాలో రేపొద్దున ఏ డైలాగు బాగుంది అని పేరు వచ్చినా, ఎన్ని డైలాగులు బాగున్నాయని పేరు వచ్చినా, ప్రతి దానికి కూడా కేవలం నా ఒక్కడిది క్రెడిట్ కాదండి, ఇది టీమ్ వర్క్. అందరూ నన్ను నడిపించారు. గురువు గారు, పరుచూరి బ్రదర్స్, నేను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ సినిమాలు చూసి డైలాగ్ అనేది ఎలా ఉండాలో నేర్చుకొని ఇక్కడికి వచ్చానండి. వాళ్ళ ఆశీస్సులతో ఈ రోజున మీ ముందు నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు చరణ్ బాబు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను, చిరంజీవి గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.